ఎవరు చెప్తారు ఆయన డైరెక్ట్గా వచ్చి చెప్పాలా లేదా లేపేయాలా? రెండే రెండు ఆయనకు ఉన్నాయండి, చెప్పేవాళ్ళు ఉంటే లేపకుండా ఆగుతాడు, చెప్పని వాడు ఇక లేకపోతే లేపేసే పనే పెడతాడు ఆయన. ఇది ఇప్పుడు ప్రస్తుతం ఆయన ఉన్న ఒక సడన్గా ఏ క్షణాన నిర్ణయం తీసుకుంటాడో తెలియదండి. ఈరోజు అంతా మరి భయంకరమైనటువంటి పరిస్థితులు మరి ఈరోజు మనం చూస్తున్నాం. మరి జాన్సన్ గారిని మరి పాట రాశారు ఆయన, ఎందుకంటే దేవుని కోపం ఎవరి మీద చూపిస్తాడు? ఇప్పుడు ఎలా చూపిస్తాడు? ప్రపంచాన్ని ఒక్కసారి అతాకుతలం చేస్తున్నాడు. ఇప్పటికైనా దగ్గర పడతారా? ఇవి చేసిన వాటిని ప్రజలకు చూపించి ప్రజల మనసులను చించేసే మాటలు రావాలి, అది దేవుడు కోరుకున్నాడండి. ఎందుకంటే చెప్పనవాడు వెళ్ళకపోతే ఎవరు చెబుతారు, మరి వినేవాడు లేకపోతే ఎవరు చెబుతారు? ఇవన్నీ వాక్యాలు చెప్పుకొచ్చేసాడు. మరి ఇప్పుడు దేవుడు ఏం చేయబోతున్నాడో, ఈరోజు జరుగుతున్నవి ఎందుకు అలా జరుగుతున్నాయో, అలా జరగడానికి కారణాలేంటో అసలు ఎవరైనా చెప్పగలుగుతున్నారా? అక్కడక్కడ కరువులు భూకంపాలు అన్నాడు. ఆ రోజు అన్నమాట ఈరోజు ప్రపంచ పటంలో ప్రతిరోజు ఏదో ఒక దేశంలో ఈ సంఘటన జరుగుతూనే ఉంది. వరదలు జరుగుతూనే ఉన్నాయి, భూకంపాలు జరుగుతూనే ఉన్నాయి, అగ్నిపర్వతాలు బద్దలైపోతూనే ఉన్నాయి, సముద్ర కెరటాలు భూమి మీదకి వస్తూనే ఉన్నాయి. జరగనదంటూ ఏమీ లేదు, జరుగుతున్నాయి. ఎన్నో రోగాలు, భయంకరమైన తీవ్రమైన వ్యాధులు, మందులు లేని వ్యాధులు ఈరోజు ప్రజలను పీడిస్తుంటే ఆ పాట నిజంగా పాట చూస్తుంటే మనకు మతిపోతుందండి. మరి అది ఎందుకు చూపించారనుకుంటున్నారు మీరు? ఆ పాటను మేము ఎందుకు చూపిస్తున్నామంటే చంపేస్తాడు కదా దేవుడు మిమ్మల్ని. నేనే తట్టుకోలేకపోతున్నాను. ఆయన ఎలా తట్టుకున్నాడో మరి మహానుభావుడికి చేతులు జోడించి నమస్కరించాలి. ఆయనకి ఒక మనిషిగా ఇంత ఆవేదనతో చెప్పినప్పుడు విన్న మాటను అపార్థం చేసుకుని తిరుగుబాటు చేసే ఈ జనం, డాడీ డాడీ అని దగ్గరికి పిలిచిన వాళ్ళే చివరకు శత్రువులే. దేవుని మాటలకు ఏ మాటలు అయితే రోషంగా ప్రజల మధ్య మనం ప్రకటిస్తున్నామో అదే మాటలను తగ్గించి చిన్నపుచ్చి అవమానపరిచి కాదని చెప్పి జాన్సన్ గారిని అందుకే పాట రాయమన్నానండి. రాయనైనా పాట చూడాలి ప్రజలు. కళ్ళు మూసుకున్నారండి ఆ పాట పాట వచ్చే ముందు చాలా మందిలో కళ్ళు మూసుకున్నారు. భయమా నీకు? భయపడాలనే కదా చేస్తున్నాడు ఇదంతా. నువ్వు భయపడాలి. నువ్వు దేవుడు కనబడని దేవుడికి భయపడటం లేదు, కనబడిన దైవ సోదరునికి భయపడటం లేదు, కన్న వారికి భయపడటం లేదు, పెంచిన వారికి భయపడటం లేదు. మరి ఎలా భయపడతావు? ఎలా నిన్ను భయపెట్టాలి?